హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు వధువు వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సిరీస్ బాగానే ఉంది ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి ఇక స్టోరీ వినేయండి మరి సిరీస్ స్టార్ట్ అవ్వగానే మన హీరోయిన్ హిందూని చూపిస్తారు ఇందు చాలా హ్యాపీగా తన పెళ్లి కోసం రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న శేఖర్ పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటాడు అప్పుడే శేఖర్ వాళ్ళ తమ్ముడు శేఖర్ ని పక్కకు తీసుకెళ్లి అన్నయ్య ఈ పెళ్లి జరగదు అని చెప్తాడు ఎందుకురా శుభమాని మన బిడ్డ పెళ్లి జరుగుతుంటే ఇలా మాట్లాడతావేంటి అని తిడతాడు అన్న పెళ్లి కొడుకు కనిపించ అలాగే మన చిన్న కూతురు బాను కూడా కనిపించట్లేదు అని చెప్తాడు అప్పుడే మనకి బాను చూపిస్తారు తను పెళ్లి కొడుకు సంజయ్ ని తీసుకొని పారిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు శేఖర్ ఇందు దగ్గరికి వచ్చి చెప్తాడు దాంతో ఇందు చాలా బాధపడుతుంది కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత మళ్లీ ఇందుకి ఆనంద్ అనే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు ఎప్పటిలాగే అందరూ హ్యాపీగా పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు కానీ ఇందు వాళ్ళ అమ్మ మాత్రం చాలా టెన్షన్ పడుతూ మళ్లీ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందేమోనని చాలా భయపడుతూ ఉంటుంది మరోవైపు ఆనంద్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు ఆనంద్ కి ఇప్పటికే మూడు సార్లు వచ్చి పద్మ అనే అమ్మాయి వల్ల చెడిపోతాయి అప్పుడే పద్మని చూపిస్తారు తన మెంటల్ హెల్త్ బాగోలేదని తనని సపరేట్ గా ఒక రూమ్ లో పడేస్తారు పద్మకి ఒక కూతురు కూడా ఉంటుంది ఇక తను చూడడానికి పిచ్చితాన్లో ఉంటుంది బయట అందరూ పనులు చేసుకుంటూ ఉండగా తను బయటికి వచ్చి తిరుగుతున్నప్పుడు తన వేళ్లకి సూది గుచ్చుకుంటుంది దాంతో చాలా నొప్పి లేచి గట్టిగా అరుస్తుంది ఆ సౌండ్ కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తారు అలాగే ఆ ఇంటికి పెద్ద మనిషి అయిన ఆనంద్ వాళ్ళ అమ్మ బ్రహ్మరాంబ వచ్చి తనని చాలా తిడుతూ ఒసై ఇంట్లో శుభవాన్ని పెళ్లి జరుగుతుంటే మధ్యలో నీ లోల్లేంటే అసలు బయటికివ్వరీ చెప్పు దీన్ని తీసుకెళ్లి రూమ్ లో పడేయండి అసలే దీని వల్ల నా కొడుకు పెళ్లి మూడు సార్లు ఆగిపోయింది అని చెప్తుంది మరొక వైపు శేఖర్ ఇందు దగ్గరికి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు తల్లి పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాట్ అయిపోతాడు అని చెప్తాడు అప్పుడు పోయినసారి చెల్లి వల్ల నా పెళ్లి ఆగిపోయింది అని పెళ్లి కొడుకుకి తెలిస్తే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారా అని అడుగుతుంది అది విని వాళ్ళ బామ్మ బాను చాలా తిడుతూ దాని పేరు మళ్లీ ఇంట్లో వినపడకూడదు అని చెప్తుంది అప్పుడే మగ పెళ్లి వాళ్ళ తరఫున సారే ఇవ్వడానికి ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఆర్య అలాగే వాళ్ళ సిస్టర్స్ వచ్చి ఇచ్చేసి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్ళాక శేఖర్ వల్ల పని మనిషి వచ్చి శేఖర్ ని అర్జెంట్ గా లోపలికి తీసుకెళ్లి ఒక పనసకాయని చూపిస్తూ అయ్యా మగపెళ్లి వాళ్ళు ఇచ్చిన సారీలో ఈ పనసకాయ వచ్చింది అలాగే దీనికి కుట్లు వేసి ఉందని చూపిస్తాడు అది చూసి అందరూ షాక్ అవుతారు వెంటనే పనసకాయని ఓపెన్ చేసి చూస్తారు అందులో ఒక ఆకు ఉంటుంది అది ఎలాంటి ఆకు వాళ్ళకి అర్థం కాదు వెంటనే శేఖర్ మగపెళ్లి వాళ్ళకి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తాడు అది విని భ్రమరాంబ చాలా షాక్ అవుతూ మీరేం భయపడకండి అది మా పిల్లలే చేసి ఉంటారు అని చెప్తుంది ఇక ఆ పనసకాయ విషయం తెలిసిపోతుంది వెంటనే అందులో ఉన్న ఆకుని తీసుకొని వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్లి ఇది ఏ మాకు బామ్మ అని అడుగుతుంది కాసేపు బామ్మ ఆకుని పరీక్షించి వసే ఇది ఉమ్మెత్త ఆకే దీనిలో చాలా విషయం ఉంటుంది ముందు దాన్ని పక్కకు పడేసి సోప్ తో నీట్ గా చే కడుక్కో అని చెప్తుంది అది విని ఇందు నా పెళ్లి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది నాకు ఈ ఆకు పంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది మరొక వైపు బ్రహ్మరాంబ పని వాళ్ళని పిలిచి పనసకాయలో ఆకు పెట్టింది ఎవరు అని అందరినీ అడుగుతుంది కానీ ఎవరు కూడా ఆన్సర్ చెప్పరు సైలెంట్ గా ఉండిపోతారు అప్పుడు తనకి పద్మ మీద డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్లి చాలా కుట్టి ఇలా చేసింది నువ్వే కదా ఎందుకు ఇలా చేసావు నీ దగ్గర ఈ సూది ఎందుకుంది అని అడుగుతుంది అప్పుడు ఆర్య వచ్చి అమ్మా ఇది పద్మక్క చేసి ఉండదు అలాగే ఈ చిన్న సూదితో మనం బట్టలేసరిగా కుట్టుకోలేం అలాంటిది అంత పెద్ద పనసకాయకి కుట్ల వరేస్తారు చెప్పు నువ్వేం టెన్షన్ పడకమ్మా ఇలా చేసింది ఎవరో నేను కనిపెడతాలే అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో బానుని సంజయ్ ని చూపిస్తారు వాళ్ళు కార్ లో ఇందు పెళ్లి కోసం వస్తూ ఉంటారు అప్పుడు సంజయ్ తనతో కొన్ని విషయాలు చెప్తాడు చూడు బాను నువ్వు మళ్ళీ పెళ్లి చెడగొట్టకు నీ వల్ల తన పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు ఏ తప్పు చేయకు అని చెప్తాడు కానీ తను నేనేం చేయను అంతా దేవుడి దయా అని చెప్పి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మా నాన్నలకి హాయ్ చెప్పి హిందూ దగ్గరికి వెళ్లి నువ్వు చాలా అందంగా రెడీ అయ్యావు కనీసం ఈ పెళ్లి అయినా మంచిగా జరగాలి అని చెప్పి నీ మొదటి పెళ్లి గురించి బావగారికి తెలుసా అని అడుగుతుంది మరోవైపు ఆర్య వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి ఏంటి పెద్దమ్మ అందరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మీరేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఎక్కడే ఉన్నారు అని అడుగుతాడు మేము రావట్లేదు బాబు మేము వస్తే మళ్ళీ అక్కడ ఏదైనా జరగదీ జరిగితే అందరూ పద్మనే అంటారు అందుకే రామని చెప్తుంది మరోవైపు స్నేహ వాళ్ళ హస్బెండ్ బాజీరావు ని చూపిస్తారు ఇతను అమ్మాయిల పిచ్చోడు అలాగే డబ్బు పిచ్చి కూడా ఉంటుంది తనకి స్నేహ వాళ్ళ అమ్మ కట్టం ఇవ్వలేదని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాడు ఒక రోజు బాజీరావు ఒక అమ్మాయిని అదో రకంగా చూస్తూ తనని టచ్ చేస్తాడు దాంతో అతన్ని రోడ్డు మీద పడేసి వెళ్లిపోతారు ఇంట్లో ఉన్న భ్రమరాంబ స్నేహతో మాట్లాడుతూ మీ ఆయన ఏంటి మార్నింగ్ నుండి కనిపించట్లేదు వాడే పనసకాయకి కుట్లు వేసి ఉంటాడు అని చెప్తుంది అప్పుడే బాజీరావు వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వినేస్తాడు స్నేహ బాజీరావు దగ్గరికి వెళ్లి అందరూ పెళ్లి పనులు బిజీగా మీరేంటండి ఈ ఇంటికి అలుడై ఉండి ఎక్కడ తిరుగుతున్నారు మీరు ఇలాగా ఉంటే అందరు మిమ్మల్ని అనుమానిస్తారు అని చెప్తుంది నెక్స్ట్ సీన్ లో పెళ్లి కొడుకు ఆనంద్ ని చూపిస్తారు ఆనంద్ దగ్గరికి ఆర్య వచ్చి ఏంటి అన్నయ్య పెళ్లి రోజు కూడా ఇంత టెన్షన్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు అవునరా ఇప్పటికే మూడు సార్లు నా పెళ్లి ఆగిపోయింది మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ గా ఉంది అని చెప్తాడు నువ్వేం టెన్షన్ పడక అన్నయ్య ఈసారి నీ పెళ్లి ఆపడం ఎవడి వల్ల కాదు అలాగే పద్మక్క కూడా నీ పెళ్లికి రావట్లేదు అయినా అన్నయ్య నీ పెళ్లి అనగానే పద్మక్క ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతాడు అవునరా దానికి కారణం నువ్వే కదా నువ్వు చేసిన మిస్టేక్ వల్లే తను ఇలా చేస్తుంది మన ఎవరి పెళ్లి జరిగినా చేస్తుంది అని చెప్తాడు కానీ అన్నయ్య నా బాగానే జరిగిందిగా అని అంటే అప్పుడు పద్మక్క ఇక్కడ లేదు కదా అందుకే నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు అయినా ఏంటి లాభం లే ఇప్పుడు నీ భార్య నీతో లేదు కదా అని అనగానే అన్నయ్య ఇప్పుడు తన గురించి అవసరమా తన గురించి మళ్ళీ మాట్లాడకు త్వరగా రెడీ అవ్వు పెళ్లికి వెళ్ళాలి అని చెప్తాడు అదే రోజు నైట్ ఆనంద్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు అప్పుడే శేఖర్ వల్ల తమ్ముడు మళ్ళీ వచ్చి అన్నయ్య హిందూ మళ్ళీ కనబడట్లేదు అని చెప్తాడు దాంతో శేఖర్ మళ్లీ టెన్షన్ పడుతూ తన కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక్కడ ఏదో జరుగుతుంది అని కి డౌట్ వచ్చి ఆర్య నువ్వు వెళ్లి ఏంటో కనుక్కో అని పంపిస్తాడు మరోవైపు పద్మ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి చాలా రోజుల తర్వాత ఇంట్లో పెళ్లి భోజనం చేశారు తినమ్మా అని చెప్తుంది అవునా అయితే పెళ్లి జరిగిపోయిందా ఆనంద్ పెళ్లి జరిగితే వచ్చే అమ్మాయికి వైష్ణవికి ఎలాగైతే జరిగిందో అలాగే జరుగుతుంది అని చెప్తుంది మరోవైపు ఆర్య ఇందుని వెతుకుతూ పక్కనే ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ తన కనిపిస్తుంది తనని చూసి మీరెంటి వదిన ఇక్కడ ఉన్నారు అని అడిగితే నాకు ఎవరో చిట్టి పంపించి ఇక్కడ కలవమని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు లేరు బయటికి వద్దాం అనుకుంటే బయట ఎవరు లాక్ చేసి వెళ్లారు చాలాసేపు డోర్ కుట్టి చూశాను కానీ ఎవరు ఇక్కడికి రాలేదు కానీ నేను ఇక్కడే ఉన్నానని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది ఆర్య ఏమి చెప్పకుండా పెళ్లికి తీసుకెళ్తాడు ఆనంద్ హ్యాపీగా తాలి కట్టే టైంలో హిందూ సంజయ్ నే చూస్తూ ఉంటుంది అది ఆనంద్ గమనిస్తూనే తనకి తాలి కట్టేస్తాడు కాసేపటి తర్వాత ఆర్య వచ్చి హిందూ చూసింది ఎవరినో కాదన్నయ్య తన చెల్లెల భర్త సంజయ్ అని చెప్తాడు దాంతో ఆనంద్ కొంచెం కూల్ అవుతాడు పెళ్లి అయిపోయాక సంజయ్ ఇందుని కలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు అది చూసి ఆర్య సంజయ్ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు నేను నా భార్య కోసం వెతుకుతున్నా తను ఇందు రూమ్ లో ఉందేమోనని చూస్తున్నా అని చెప్తాడు హో మీ భార్యనా తన కింద ఫోటోలు దిగుతుంది కదా అని చెప్పగా సరే అండి నేనే చూసుకోలేదు అని చెప్తాడు సంజయ్ ని చూసి ఆర్యకి డౌట్ వస్తుంది మరొక వైపు ఇందు రూమ్ లో ఉన్నప్పుడు తనకి ఇంటి బయట ఒక అమ్మాయి నీడ కనిపించి వెళ్లిపోతుంది ఆ నీడ ఏంటో చూడడానికి బయటకు వస్తుంది డోర్ బయట బాను కనిపించడంతో నువ్వేనా బయట తిరుగుతుంది అని అడగ్గా నేను బయట లేని రూమ్ లో ఒంటరిగా ఉంటే కాస్త కంపెనీ ఇచ్చి ఇప్పుడే వస్తున్నా అని చెప్తుంది సరే అని చెప్పి బయటకు వెళ్లి ఆ నీడ కనిపించిన ప్లేస్ కి వెళ్లి వెతుకుతుంది కానీ అక్కడ ఎవరు కనిపించరు అప్పుడే ఆర్య వచ్చి నువ్వేంటి వదిన ఈ లో ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు ఆర్య నాకు ఇక్కడ ఒక నీడ కనిపించింది వచ్చి చూస్తే ఇక్కడ ఎవరు లేరని చెప్తూ ఉన్నప్పుడు తన కాల్ ఒక పెద్ద సూది గుచ్చుకుంటుంది అది చూసి ఆర్య ఈ సూది ఇక్కడికి ఎలా వచ్చింది అది కాక కరెక్ట్ గా అడిగేస్తే గుచ్చుకునేలా భూమిలోకి పెట్టారేంటి వదిన అని చెప్తూ ఉన్నప్పుడు తనకి ఇంటి ముందు ఒక గేట్ ఓపెన్ చేసి కనిపి ఈ గేట్ క్లోజ్ చేసి ఉంది కదా ఎవరు ఓపెన్ చేసి ఉంటారు అని అనుకుంటాడు అప్పుడు ఇందు సూది తీసుకుని స్మెల్ చూస్తుంది తనకి పనసకాయ స్మెల్ వస్తుంది మరొక వైపు బ్రహ్మరాంబా ఇంట్లో వాళ్ళందరికి కొన్ని విషయాలు చెప్తుంది చూడండి అందరూ జాగ్రత్తగా వినండి మన ఇంట్లోకి మరొక కొత్త కోడలు రాబోతుంది కాబట్టి ఇంతకు ముందు ఈ ఇంట్లో జరిగిన విషయాలు ఏమి తనకి తెలియకూడదు ఒకవేళ ఎవరైనా చెప్తే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇటువైపు శేఖర్ కి ఒక పెళ్లి కార్డు కనిపిస్తుంది దాని మీద బాను పేరు రాసి ఉంటుంది ఆ కార్డు చూసి శేఖర్ అసలు బానుకి ఈ ఎవరు పంపించి ఉంటారు ఈ హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదే అని తన భార్యకి చెప్తూ ఉన్నప్పుడు హిందూ వింటుంది అప్పుడే హిందూకి ఒక కొరియర్ లో గిఫ్ట్ వస్తుంది ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో మరొక సూది కనిపిస్తుంది వెంటనే దాన్ని తీసుకుని స్మెల్ చూస్తుంది మళ్ళీ అదే స్మెల్ వస్తుంది ఇటువైపు ఆర్య గేట్ దగ్గరికి వెళ్లి చూస్తే గేట్ క్లోజ్ చేసి ఉంటుంది ఇదేంటి నైట్ ఓపెన్ చేసి ఉన్న గేట్ ఇప్పుడు క్లోజ్ చేసింది ఎవరు అని అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో హిందూ సారీ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సంజయ్ వచ్చి హిందూ నేనుతో మాట్లాడాలి నీ చెల్లితో నువ్వు జాగ్రత్తగా ఉండు తను ఆ రోజు నన్ను ఏదో మాయ చేసి నన్ను తీసుకెళ్లిపోయింది కానీ నాకు తనంటే ఇష్టం లేదు నువ్వంటేనా చాలా ఎక్కువగా ఇష్టం అని తన చేతులు పట్టుకుంటాడు ఇందు సంజయ్ సంజయ్ అని చెప్తూ ఉన్నప్పుడు ఆర్య వచ్చి చూసి సారీ డోర్ లోపలికి వచ్చాను మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి వెళ్తాడు కింద సంజయ్ కోసం వెతుకుతూ ఉంటుంది అది చూసి ఆర్య సంజయ్ ఇందు రూమ్ లో ఉన్నాడు అని చెప్తాడు దాంతో తనకి చాలా కోపం వచ్చి పైకి వెళ్లి ఇందుతో మాట్లాడుతూ చూడక్క చిన్నప్పటి నుంచి అన్ని నీకే దక్కాలనుకున్నావు అందరు నిన్నే ప్రేమిస్తారు నన్నెవరు ప్రేమించరు అరే కనీసం నేను ప్రేమించిన నేను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే అందరు నాది తప్పంటారేంటి అని చెప్తుంది చూడు బాను నువ్వు చిన్నప్పటి నుంచి నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్తుంది నాకు అదంతా తెలియదు నేను సంతోషంగా లేకపోతే ఎవరు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి వెళ్లిపోతుంది అప్పుడు సంజయ్ చూడు ఇందు బాను ముందులా లేదు తను చాలా మారిపోయింది తను అనుకుంది చేసి తీరుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఆ తర్వాత ఆనంద్ ఇందుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్కడ ఉన్న పని వాళ్ళు కొత్తగా వస్తున్న కోడల్ని చాలా వింతగా చూస్తూ ఉంటారు ఇక ఇంట్లోకి వెళ్లేటప్పుడు వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు ఇందు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు తన ముందు ఒక ప్లేట్ పెట్టి ఇందులో నుండి నడిచి వెళ్ళు అని చెప్తారు గాయమైంది కానీ ఎవరు నాకేం పర్లేదు అని చెప్పి ప్లేట్ లో అడిగేస్తుంది అడుగు వేయగానే చాలా గట్టిగా అరుస్తుంది చాలా మంటగా ఉంది అని చెప్తుంది అప్పుడు పైనుండి పద్మ ఇందుతో ఇలా చెప్తుంది నువ్వు ఇంట్లోకి రావద్దు ఇక్కడ నుండి పారిపో ఇక్కడే ఉంటే వీళ్ళందరినీ చంపేస్తారు అసలే నువ్వు చాలా మంచి పిల్లవి పారిపో అని చెప్తుంది అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో పద్మని చూపిస్తారు కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది కానీ తను పాలు పొంగిస్తున్నప్పుడు చాలా భయపడిపోయి నేను మీ ఇంట్లో ఉండను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను అని బయటికి వస్తుంది బ్రదర్స్ కనిపిస్తారు వాళ్ళిద్దరినీ చూసి చాలా గజగజ వణికిపోతూ ఉంటుంది అది చూసి ఆనంద్ ఏంటి అక్క మళ్ళీ మన ఇంటికి రావాలనుకుంటున్నావా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని భయపెడతాడు ప్రెసెంట్ కి వస్తే పద్మ ఒక రూమ్ లో కూర్చుని పాట పాడుతూ ఉంటుంది మరొక వైపు ఇందు కాలికి స్నేహ ఆయింట్మెంట్ రాస్తుంది అప్పుడు ఇందు మీ అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చిందా అని అడుగుతుంది అవును మా అన్న కోపం వస్తే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు చాలా కష్టం అని చెప్తుంది అవునా మీ అన్న అంత కోపడింది ఎప్పుడు అని అడుగుతుంది అది వినగానే స్నేహ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుంటుంది ఫ్లాష్ బ్యాక్ లో ఆనంద్ ఆర్య వైఫ్ ని చాలా తిడుతూ నీలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి వెళ్లిపో లేదా నేను చంపేస్తా నా తమ్ముడు జీవితాన్ని స్పైల్ చేస్తావా అని గెంటేస్తాడు జరిగిన స్టోరీ గుర్తుకు తెచ్చుకొని స్నేహ అలాగే చూస్తూ ఉండిపోతుంది అది చూసి ఇందు ఏమైంది స్నేహ అంతలా ఆలోచిస్తున్నావు పైన రూమ్ లో ఉన్న అమ్మాయి ఎవరు అని అడుగుతుంది తన తన మా పెద్దమ్మ కూతు తన మెంటల్ కండిషన్ సరిగా లేదు అని చెప్తుంది మరోవైపు పద్మ దగ్గరికి ఇంట్లో వాళ్ళు వచ్చి తనని చాలా కొడుతూ ఉంటారు ఆ సౌండ్స్ విని స్నేహ అక్కడికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది ఇంకేం జరగాలి ఇది మళ్ళీ ఇంట్లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది కొత్తగా వచ్చిన కూడలి పిల్లతో ఇలా మాట్లాడుతుందా అసలు మనం దీన్ని ఇంట్లో ఉంచకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇందు వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వినేస్తుంది ఇక ఆర్య వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు అక్కని తీసుకెళ్లి తీసుకెళ్లి రూమ్ లో పడేద్దాం అక్కడైతే అక్క ఎంత గట్టిగా అరిచినా ఎవరికి వినపడదు అని చెప్తాడు సరే అలాగే చేయండి అని భ్రమరాంబ చెప్తుంది ఇక ఆర్య డోర్ ని తీసుకుని బయటికి వస్తాడు అక్కడే ఉన్న హిందూని చూసి వదిన మొత్తం వినేసిందా అని అనుకుంటాడు ఇక ఇందు పని మనిషి దగ్గరికి వెళ్లి మార్నింగ్ నేను కాలు పెట్టిన ప్లేట్ ని తీసుకుని రమ్మని చెప్తుంది వెంటనే తను ఆ ప్లేట్ ని తీసుకొచ్చి బెడ్ మీద పెడుతుంది ఇందు కాసేపు ప్లేట్ లో చేపెట్టి చూస్తుంది ఇందులో ఉంది కుంకుమ కాదు కారొడి అని పని మనిషితో చెప్తూ ఎవరు కలిపారు అని అడుగుతుంది ఏమో అమ్మా నాకు తెలియదు నేను కలపలేదు ఎవరు కలిపారు నేను కనుక్కుంటాలే అని చెప్పి ప్లేట్ తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి భ్రమరాంబ ఈ ప్లేట్ ఎక్కడికి తీసుకెళ్లావు అని అడుగు ఇందు అమ్మ తీసుకొని రమ్మన్నారు అందుకే తీసుకెళ్లాను ఇందులో ఏదో కలిపారు అని వెతికారు అని చెప్తుంది ఇదే విషయం రమరాంబ ఆర్య దగ్గరికి వెళ్లి చెప్తుంది మరోవైపు ఇందుకి సంజయ్ వాయిస్ మెసేజ్ పెడతాడు చూడు ఇందు రోజు నీ చెల్లి ఇంట్లో చాలా గొడవ చేస్తుంది మన విషయం గురించి ఆనంద్ తో చెప్తారని బెదిరిస్తుంది అని చెప్తాడు సంజయ్ మాట్లాడింది మొత్తం ఆర్య కూడా వింటాడు ఇక ఆ విషయం పక్కన పెట్టి ఏంటి వదిన ఇంటికి వచ్చారో లేదో డిటెక్టివ్ లాగా ఎంక్వైరీ మొదలు పెట్టారని అమ్మ చెప్పింది ఏం జరుగుతుంది అని అడుగుతాడు నిన్న ప్లేట్ లో కారం కలిపి తీసుకుని వచ్చారు అని చెప్తుంది అది వినగానే ఆర్య షాక్ అవుతాడు అప్పుడు ఒక పాప వచ్చి ఆనంద్ మామ పిలుస్తున్నాడు అని చెప్తుంది వెంటనే ఆర్య ఆనంద్ దగ్గరికి వెళ్లి ఏమైంది అన్నా ఎందుకు పిలిచావు అని అడుగుతాడు అరే ఆర్య మన ఇంట్లో ఏదో జరుగుతుందిరా అది కూడా బయట వాళ్ళు చేస్తున్నారు అని డౌట్ గా ఉంది అని చెప్తాడు సరే అన్నా అది పక్కన పెట్టు వదినకి సంజయ్ కి మధ్య ఏదో ఉందనిపిస్తుంది వదిన వాళ్ళ చెల్లి నీతో ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అని చెప్తాడు అది వినగానే ఆనంద్ కి చాలా కోపం వచ్చి నా జీవితం కూడా నీలాగా అవుతుందేమోనని చాలా టెన్షన్ గా ఉంది అని చెప్తాడు అక్కడి వరకు ఎందుకు ఆలోచిస్తున్నావన్నా ముందు ను నిన్ను కలిసి ఏం చెప్తుందో చూద్దాం అప్పటి వరకు వదిన మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్తాడు మరోవైపు ఇందు దగ్గరికి వాళ్ళ అత్తయ్య వచ్చి ఈ ఒక్కరోజు నీ మొహాన్ని ఆనందకి చూపించకు ఈ రోజు పడుకోవడానికి స్నేహ వస్తుంది అని చెప్తుంది అదే రోజు నైట్ స్నేహ ఇందు దగ్గరికి పడుకుంటుంది అప్పుడు బాజీరావు తనకి కాల్ చేస్తూ ఉంటాడు అయితే స్నేహ ఇందు దగ్గరికి వెళ్లే ముందే బాజీరావు ఇలా చెప్తాడు చూడు ఇందు పడుకున్నాక వెంటనే లేచి దగ్గరికి వచ్చేసి అని చెప్తాడు అందుకే ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు తను లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది మరోవైపు కి ఎవరో కాల్ చేస్తూ ఉంటారు కానీ ఆ లిఫ్ట్ చేయడు అప్పుడే ఆర్య వచ్చి ఏంటి అన్నయ్య ఇంకా పడుకోలేదా ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారు లిఫ్ట్ చేయొచ్చు కదా అని అడుగుతాడు లిఫ్ట్ చేసి వేస్ట్ రా లిఫ్ట్ చేస్తే ఎవరు మాట్లాడట్లేదు అని చెప్తూ ఈ రోజు నేను డ్రాయింగ్ రూమ్ లో పడుకుంటా నువ్వు వెళ్లి నీ రూమ్ లో పడుకో అని చెప్తాడు అదే రోజు నైట్ ఇందు పద్మ దగ్గరికి వెళ్తుంది పద్మ తనని చూసి చాలా భయపడిపోతూ అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది అప్పుడే కింద గదిలో ఉన్న స్నేహ గట్టిగా అరుస్తుంది ఆ సౌండ్ విని ఇందు కిందికి వస్తూ ఉండగా తన ముందు నుంచి ఎవరో అమ్మాయి నడుచుకుంటూ వెళ్లిపోతుంది ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా స్నేహ దగ్గరికి వచ్చి ఏమైంది అమ్మ అలా అరిచావేంటి అని అడుగుతారు ఎవరు నన్ను చంపాలని నా మొహం మీద పిల్లో పెట్టి గట్టిగా నొక్కారు అందుకే అరిచాను అని చెప్తుంది అవునా నిన్నెవరు చంపుతారే ఇంట్లో ఉన్నది అందరు మనవాళ్లే కదా ఇలా ఎవరు చేసి ఉంటారు అని అందరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆర్య వదన కూడా నీ దగ్గర పడుకుంది కదా అని అడుగుతాడు అవును కాని నేను లేచి చూసేసరికి తన ఇక్కడ లేదు అని చెప్తుంది దాంతో ఆనంద్ ఇందుని వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్లి ఈ టైంలో బయటకు ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు అప్పుడు తను ఎవరో అమ్మాయి బయట నుంచి ఇంట్లోకి వచ్చింది కానీ నేను ఎవరా అని లోపే పార్టీ చెప్తుంది అవునా ఎలా ఇంట్లోకి వస్తారు వదిన నేను వినిపించుకోరు ఇక ఆనంద్ ఇందు దగ్గరికి వచ్చి నీ కోసం ఆ సంజయ్ గడు వచ్చాడా అందుకే బయటికి వెళ్ళావా అని కోపంగా అడుగుతాడు లేదు ఒక అమ్మాయిని నేను చూశాను తను బయట నుండి వచ్చింది అని చెప్తూనే ఉంటుంది కానీ తను చెప్పేది మాత్రం ఎవరు నమ్మరు అప్పుడు బాచీరావు వచ్చి రే ఇప్పుడు ఇందు బయటకు అనేది ఇంపార్టెంటా లేక స్నేహపై ఎవరు అటాక్ చేశారనేది ఇంపార్టెంటా అని చెప్తూ ఆయన వచ్చిన వాళ్ళు స్నేహాన్ని చంపడానికి వచ్చారన్న గ్యారంటీ ఏంది తన పక్కన హిందు కూడా ఉంది కదా తనపై అటాక్ ప్లాన్ చేశారేమో అని చెప్తాడు దాంతో ఆర్య ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతికి చూస్తాడు కానీ ఎవరు కనిపించరు అప్పుడు ఆనంద్ తన సంజయ్ మీద ప్రేమ చంపుకోలేక బయటకు వెళ్లింది అని వాళ్ళతో చెప్తాడు అవునా మరి స్నేహం అటాక్ చేసింది ఎవరు అని బాజీరా అడుగుతాడు ఇదంతా చేసింది హిందూ వదన కావచ్చు తనకి పెళ్లి ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా చేసి ఉంటుంది అని చెప్తాడు లేదా ఆర్య ఇందు చేయలేదు అని చెప్తాడు ఎందుకంటే నైట్ నేను స్నేహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో ఒక్కరే కనిపించారు ఆ రూమ్ లో ఇందు అనుకుని స్నేహ నా రూమ్ కి వెళ్లి ఉంటుంది అనుకుని వెళ్లి చూస్తే అక్కడ స్నేహ లేదు సో ఆ రూమ్ లో ఉంది ఇందు కాదు స్నేహని అని చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు వాళ్ళ అమ్మకి కాల్ చేసి బాను గురించి అడుగుతుంది అప్పుడు వాళ్ళ అమ్మ బాను నైట్ ఇంట్లో చాలా గొడవ చేసి నైట్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చెప్తుంది వాళ్ళ అమ్మ అలా చెప్పగానే నిన్న నైట్ నేను చూసింది బాను నేనా అయితే బాను లోపలికి రావడానికి ఎవరు డోర్ తీసి ఉంటారు అని అనుకుంటుంది వెంటనే ఆర్య దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది చూడు ఆర్య నిన్న నైట్ నాకు ఒక అమ్మాయి కనిపించింది అని చెప్పాను కదా ఆ అమ్మాయి లోపలికి రావడానికి డ్రాయింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళే హెల్ప్ చేసి ఉంటారు ఎందుకంటే నిన్న నైట్ ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు నేను పైకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో లైట్ ఆన్ చేసి ఉంది మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు ఆఫ్ చేసి ఉంది ఇంతకీ ఆ రూమ్ లో ఉంది ఎవరా అని అడుగుతుంది కానీ ఆర్య ఏమి చెప్పడు సరే ఆర్య నీకు తెలిస్తే చెప్పు అండ్ ఇంకొక విషయం నిన్న నేను మీ పెద్దకని కలవడానికి వెళ్లాను సంజయ్ ని కాదులే అని చెప్తుంది అవునా వదిన అయినా మా అక్క స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంటుంది నైట్ పడుకుంది అంటే మార్నింగ్ వరకు లేవదు అని చెప్పి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఇందు చెప్పిన విషయం చెప్తాడు అది విన్న ఆనందికి చాలా కోపం వచ్చి ఇందు ఏం చెప్పిన అని తిడతాడు లేదన్నా నిన్న నైట్ డ్రాయింగ్ రూమ్ లో ఉంది నువ్వని వదినకి తెలియదు అయినా వదిన నిజాలు చెప్తుందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఇలాంటి నిజాలు దాచిపెట్టకు అని చెప్తాడు మరోవైపు ఇందు పని మనిషికి పనిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడు తను ఇందుతో ఇలా చెప్తుంది అమ్మగారు ఈ ఇంటి చిన్న కొడులే అనుకున్నా మీరు కూడా అబద్ధం చెప్తున్నారని గారు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్తుంది అవునా కానీ చిన్న చిన్న ఎవరు ఆర్యకి పెళ్లయిందా అని అడుగుతుంది అయ్యో అమ్మ అదేం లేదు ఏదో టంగ్ స్లిప్ అయింది నేను ఈ విషయం మీతో చెప్పానని ఎవరికి చెప్పకండి చెప్తుంది సరే నువ్వు నాకు నిజం చెప్తే నీ గురించి ఎవరికి చెప్పనులే ముందు నిజమేంటో చెప్పు సరే అమ్మా ఈ ఇంట్లో ఆర్య గారి భార్య వైష్ణవి ఉండేది కానీ తను ఎవరితోనో సంబంధం పెట్టుకుని కడుపు తెచ్చుకుంది అందుకే తనని ఒక నెల క్రితమే ఇంట్లో నుంచి పంపించేశారు కానీ ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్తుంది అప్పుడే బాజీరావు వచ్చి ఇందుతో ఇలా చెప్తాడు చూడు ఇందు నువ్వు చాలా తెలివైన దానివి మన ఇద్దరం కలిస్తే స్నేహ మీద అటక్ చేసింది ఎవరో కనిపెట్టొచ్చు అని చెప్తాడు అప్పుడే ఇందు ఇంటి నుంచి సామాన్లు వస్తాయి వాటితో పాటే ఆనంద్ ఒక లెటర్ కూడా వస్తుంది ఆ లెటర్ లో ఇలా ఉంటుంది ఈ రోజు నైట్ అమ్మ ఇంటి వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి రండి నేను వాళ్ళు వచ్చిన బస్ లో ఉంటాను మీతో కొంచెం మాట్లాడాలి ఇట్లు బాను అని రాసి ఉంటుంది ఇక నైట్ అవుతుంది ఇందు అమ్మ అమ్మనన్న వాళ్ళు వచ్చేస్తారు ఆనంద్ ఇందుతో పూజ చేస్తూ ఉన్నప్పుడు తనకి కాల్ వస్తుంది వెంటనే కాల్ చేసింది బాను అనుకుని బస్ లోకి వెళ్లి చూస్తాడు బస్ లో ఎవరు ఉండరు కానీ ఒక వెడ్డింగ్ కార్డు ఉంటుంది దాని మీద ఇందు సంజయ్ సొంతం సంజయ్ ఇందు సొంతం అని రాసి ఉంటుంది అలాగే ఆ కార్డు కూడా ఇందు సంజయ్ ల పెళ్లి కార్డు ఇక తన దగ్గర ఉన్న లెటర్ ని తీసుకుని హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసి అప్పుడది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది దాంతో ఆనంద్ కి చాలా కోపం వచ్చి వెంటనే ఇందు దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా వైష్ణవి లాంటి అమ్మాయివే నువ్వు కూడా చెడిపోయావు అని తిట్టేసి వెళ్ళిపోతాడు అప్పుడే ఆర్య వచ్చి లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి ఇది వైష్ణవి హ్యాండ్ రైటింగ్ కదా తను ఎందుకు రాసింది అని ఇందుతో చెప్తాడు వెంటనే ఇందు వాళ్ళ అమ్మకి కాల్ చేసి బానుకి పంపిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోని నాకు సెండ్ చేయమని అడుగుతుంది ఇక్కడతో ఫోర్ ఎపిసోడ్స్ పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి